మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద కాంటాక్ట్ చేయండి. సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ కు చెందిన నటి హేమ ఈ రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తాను అక్కడ లేనని హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు ఓ వీడియో రిలీజ్ చేసి అందర్ని నమ్మించే ప్రయత్నం చేసి బోల్తాపడింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా చార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం ఎనభై ఎనిమిది మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు ఈ పార్టీలో ఎండిఎంఏ డ్రగ్ను హేమ సేవించినట్లు ఆధారాలను పోలీసులు సేకరించడంతో పాటు మెడికల్ రిపోర్ట్స్ను ఛార్జ్షీటుకు జోడించారు హేమతో పాటు పార్టీకి వెళ్లిన డెబ్బై తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎన్డీపీఎస్ సెక్షన్ ఇరవై ఏడు కింద నటి హేమను నిందితురాలుగా పోలీసులు పేర్కొన్నారు హేమకు పాజిటివ్ రాగా హేమతో పాటు హాజరైన మరో యాక్టర్కు డ్రగ్స్లో నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు తాను ఏ పాపం ఎరగను కొందరు కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ప్రగల్భాలు పలికిన నటి హేమ ఛార్జ్షీట్లో పేరు నమోదు చేయడంతో గతంలో ఆమె రిలీజ్ చేసిన వీడియో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆడిన నాటకంలో భాగంగా చేసిందే అని తేలిపోయింది ఈ కేసులో దూకుడి మీదన్న పోలీసులు హేమ అరెస్టుకు అన్ని ఆధారాలు సేకరించారని త్వరలోనే అరెస్టు తప్పదని సమాచారం